వడ్డీ కసల వాడికి కరోనా కష్టాలు తప్పడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నాలుగు నెలల కాలంలో శ్రీవారి దర్శనం కోల్పోయిన భక్తుల సంఖ్య దాదాపు కోటి మంది. అంటే పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. ఈ కొద్ది నెలల్లోనే టీటీడీ కోల్పోయిన ఆదాయం 800 కోట్లు, లడ్డూ ప్రసాదం విక్రయాలు 3.5 కోట్ల మేర తగ్గిపోయాయి. 36 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించని పరిస్థితి. మొత్తంగా చూస్తే టీటీడీకి భారీగా రెవెన్యూ లాస్ అయినట్టే. దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ 2000 కోట్లకు దిగిరానుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీనివాసుని ఆలయం, నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి వైభవం. హుండీ నిండుగా భక్తులు సమర్పించే కానుకలు, ఏడాదికి ఒక్క హుండీ ద్వారా లభించే ఆదాయమే 1350 కోట్లు. తలనీలాలు విక్రయం ద్వారా లభించే ఆదాయం 150 కోట్లపై మాటే. వార్షిక బడ్జెట్ అంచనాలు 3309 కోట్లు. ఇది కోవిడ్ రాకముందు శ్రీవారి ఆలయంలో పరిస్థితి. మాయదారి కరోనా కారణంగా అన్ని తలకిందులైనట్లు తిరుమలలో పరిస్థితులు కూడా మారిపోయాయి. ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయాయి. అటు తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఊహించని విధంగా ఆదాయాన్ని కోల్పోయింది. 4 నెలల కాలంలోనే శ్రీవారికి లభించే ఆదాయంలో 800 కోట్లు కోతపడింది. నెలకు 100 కోట్ల రూపాయలు ఆదాయం లభించే హుండీ ద్వారా ఇప్పుడు 17 కోట్లు కూడా రావడం గగనమైంది. కోటి వరకు విక్రయించే లడ్డు ప్రసాదాలు ఇప్పుడు 13 లక్షలకు తగ్గిపోయాయి. నిత్యం 1000 సంఖ్యలో విక్రయించే దర్శన టికెట్లు ఇప్పుడు 100ల సంఖ్యలోకి మారిపోయింది. ఇలా అన్ని విధాలుగా శ్రీవారి ఆదాయానికి గండిపడింది కోవిడ్ వల్ల.